మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఇంటి దీపం వెలిగించడానికి మహాలక్ష్మి రాబోతోంది, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు వస్తున్నాయి. ఆ మహాలక్ష్మి అడుగు పెట్టగానే ఇల్లు బాగుంటుంది, ఊరు బాగుంటుంది, రెండు ఊళ్ళ మధ్య ఉన్న గొడవ తొలగిపోతుంది, మంచి రోజులు వస్తున్నాయి. నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఈ ఇంటి దీపం వెలిగించే కోడల పిల్ల రావాలని నాకెప్పటినుంచో ఆశ. దాందేవుదయ్య గారు, ఏటో చిన్నబాబు గారు వస్తున్నారు. వారికి పెళ్లి చేశారంటే ఓ కోడలేమిటి, బుజ్జి మనవడు కూడా వస్తాడు. రే, నువ్వు నా కొడుకు వేరా, నీకు పెళ్లి చేసి కళ్ళారా చూడాలని ఈ తండ్రికి ఉండదా? తీసుకోండి. రావలింగం సార్, పెద్ద ఆయన రియాక్షన్ చూస్తుంటే వర్కౌట్ అయ్యేట్టే ఉంది. అది సరే, నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు కదా, ఏమైంది? ఏం చెప్పమంటారు? నోరు సార్, తప్పుడు కోత కూశాను, దానికి ప్రాణం తీసేంత పనిచేశారు. అంత కూత ఏం కూసావయ్యా? ఈ ఇంట్లో ఉన్న ఈడొచ్చిన కన్ని పిల్లకి రామాపురంలో ఉన్న గిరిలాంటి వరుడు దొరుకుతాడు. గిరి లాంటి వాడనే నేను అంది. ఎక్కడి నుంచో ఓ రాయిచ్చి తర్వాత ఎవడో తలుపు తెచ్చుకుని వచ్చాడు. ఏదో డాక్టర్ ఖర్చులకు డబ్బులు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? దూరం నుంచి వేసిన రాయి తగిలిండదు. అందుకని సార్, ఎప్పటికైనా మించిపోయింది లేదు సార్, ఇంకెక్కడికైనా ట్రాన్స్ఫర్ ఎందుకు పోతాం సార్? విషయాన్ని వాళ్ల చెవుల్లో పడేశాం, ఇక వీళ్ళకి పెళ్ళయ్యే పని చూద్దాం. నేను చూస్తూనే ఉన్నాను, ఎన్ని రోజులు నువ్వు అతని చుట్టూ తిరుగుతావు. అందుకని నేను చెప్పినట్టు విన్నావనుకో, అతనే నీ చుట్టూ తిరుగుతాడు. మీరనేది నాకు అర్థం కావట్లేదు. ఏ మొగ్గాడైనా సరే అందమైన అమ్మాయి ఆపదలో ఉంటే ఎగురుకుంటూ వచ్చి కాపాడతాడు, దాన్ని మనం యూజ్ చేసుకుందాం. నువ్వు ఏం చేస్తావంటే అతను వచ్చే టైం చూసి నీళ్ళలోకి దూకుతావు. దూకితే దూకితే కాపాడండి కాపాడండి, నేను నరుస్తాను, అతను నీళ్ళలోకి దూకుతాడు. కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అతను నీళ్ళలో నుంచి బయటికి రానివ్వకుండా గట్టిగా పట్టుకో. ఒకరినొకరు హత్తుకుని రుద్దుకుని భగ్గుమంటుంది. అంటే పోలీస్ ఆఫీసర్ మాట్లాడనా? చూడు, సమస్యను ఎలా తీర్చామన్నది ముఖ్యం కాదు, తీర్చాలి ఏదో విధంగా. నువ్వు అయ్యో వచ్చేసాడు, టైం వేస్ట్ చేయకు, టైం వేస్ట్ చేయకు. గిరి గిరి, కాపాడండి, కాపాడు, చెయ్యి జారి పడిపోయింది, కాపాడు, కాపాడు, పడి ఎంతసేపు అయింది, ఇద్దరు పైకి రారండి. కాస్త ఉండవయ్యా, ఇప్పుడేగా దూకాడు, రావడానికి టైం పడుతుంది. వీళ్ళ పద్ధతి చూస్తుంటే ఫస్ట్ ఎయిడ్ పూర్తి చేసి మరీ బయటకు వచ్చేలా ఉన్నారు. సార్ వచ్చే సార్, సార్ మళ్ళీ వెళ్ళిపోయారు సార్, సార్, సార్. అరెరెరెరే, పిల్ల తెలివైంది, రా వెళదాం, భగ్గుమంది నీళ్ళల్లోనా? సార్ అయ్యా, ప్రతి సంవత్సరం పుట్టినరోజు వచ్చినప్పుడల్లా వాడు వస్తాడేమో అని ఆశ. 20 ఏళ్ళు గడిచినాయి, ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడు? నమస్కారం సార్. నమస్కారం, రండి రండి. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు, స్వీట్ తీసుకోండి. ముందు మీరు స్వీట్ తీసుకోండి. ఎందుకు? ఈరోజు నాకు పుట్టినరోజే. అరేరేరేరే, నా కొడుకు పుట్టినరోజు నాడే మీరు పుట్టారంటే మీరు నా కొడుకు లాంటి వారే. కొడుకు లాంటి వాడిని కాదు, కొడుకునే అనుకుని ఆశీర్వదించారు. చిరంజీవి వచ్చారండి. చూశారుగా, నా కొడుకు పుట్టినరోజు అంటే నాకెలా ఉన్నా వీడికి మాత్రం పండగే అనుకోండి. మంచి రోజు కాబట్టి పెళ్లి విషయం మాట్లాడదాం వచ్చాను. పెళ్లి విషయం? అవును, మన గిరి పెళ్లి విషయం. ఏమిట్రా సార్? మీకోసం ఎవరో వచ్చారు చూడండి. అయ్యగారు, మీ చేతున ఇవ్వండి. నువ్వు ఉండరా, మీరు చెప్పండి. ఇక విషయానికి వచ్చేస్తా. పశుపతి మరదలు, గిరి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. నిజమా? లేదండి, అతన్ని అడుగుతారు ఎందుకు, నేను చెప్తున్నాను. పాత పగలు మర్చిపోయి వెళ్ళి సంబంధం మాట్లాడండి. నా వంశాన్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి వాడు, వాడి కుటుంబంలోంచి నేను ఇవాళ. అయ్యగారు వద్దండి, వద్దు. గిరి నువ్వు మాట్లాడకు. ఏమండి, ఒకవేళ గిరియే మీ కొడుకు అయితే ఈ మాట అంటారా? వీడే నా కొడుకుని అనుకోవటం వల్లే నేను ఇలా అంటున్నాను. చూడండి, ఇప్పుడే నన్ను మీ కొడుకుగా భావించి ఆశీర్వదించారు, ఆ చనువుతో అడుగుతున్నాను, దయచేసి పెళ్లి. వారంటం అలా ఉంచు, నువ్వు ప్రేమిస్తున్నావా? అది కాదండి, ఆ విషయం ఇప్పుడు. నువ్వు ఉండి గిరి, ఈ పెళ్లి గిరి సంతోషం కోసం మాత్రమే కాదు, రెండు ఊళ్ళు కలవడం కోసం. ఒప్పుకోండి. ఎక్కడి నుంచో వచ్చారు, మేం బాగుండాలని కోరుకుంటున్నారు. నా కంటి పాప లాంటి వాడు, వాడు సుఖంగా ఉండాలని నేను కోరుకోనా? నేనే వెళ్ళి వీడి కోసం పిల్లని అడిగొస్తాను. అది కాదయ్య గారు, ఒకవేళ వెళ్ళాలన్నా మీరెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం, నేను వెళ్తానుగా. చూసారా, పెళ్లి కొడుకు తొందరపడుతున్నాడు.
ఇంతకు ముందేగా వద్దన్నాడు సార్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లు ఈ ఊరికి వస్తున్నారు, ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నారు. ఈ రెండు ఊళ్ళని కలపాలని వాళ్ళకి లేని అక్కడ మీకెందుకండి? ఈ రెండు ఊళ్ళకి నేను పోలీస్ ఆఫీసర్ని, ఈ ఊరికి మాత్రం వీడని బంధాన్ని. ఏమిటేది, అవతల మగపెళ్లి వారందరూ వచ్చేశారు, నువ్వింకా రెడీ అవ్వకుండా ఇలా జుట్టు విరగబోసునుంచున్నావు? నా మెడలో వచ్చి ఎవడో అడ్డమైన వాడి చేత తాళి కట్టించి నన్ను వదిలించుకోవాలనా? నా పెళ్ళంటూ జరిగితే గిరితోనే, వెళ్ళి నీ మామగారితో చెప్పు, నన్ను నరికి పారేస్తారే. ఒకవేళ నీకంత భయంగా ఉంటే నేనే చెప్తాను. మేనలుడా కూర్చో. ఏమ్మావయ్యా, మన బంధువర్గాల్లో అందమైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, అంతస్తున్న వాళ్ళు, ఒడ్డు పొడుగు ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నప్పుడు నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు? నేను కట్టరా తాళి అంటే ఎదురు చెప్పకుండా ఆ తాళి కట్టి అల్లుడు నాకు కావాలి, అందుకే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. మావయ్యా నువ్వు ఉండరానా, నన్ను తాళి కట్టు అంటున్నారే, నాలుగు మాటలు మాట్లాడే హక్కు నాకు లేదా? ఇలా చూడండి, మర్యాద మనసులో ఉంటే చాలు, నుంచొకటి కూర్చోండి. అవును, తాళి కడితే మీరు పెళ్లి కొడుకు ఏమిస్తారు? తాళి కట్టకపోతే పెళ్లి కొడుకునే లేపేస్తా. ఏంటి పెళ్లి కొడుకుని లేపేస్తారా? ఇదేం బాగాలేదండి. పిల్ల నీకు నచ్చిందా? నచ్చలేదంటే మాత్రం మీరు వదిలేస్తారా? ఏంటి ఆహా, పిల్ల ఇష్టం కూడా తెలుసుకోవాలి కదా అన్నాను. పిల్ల ఇష్టంతో పనే ఉంది, పెద్దవాళ్ళకి ఇష్టం అయితే చాలు. కాదు, నా ఇష్టం మీరు తెలుసుకోవాలి. తిరుగుబాటు మొదలైంది. నాకు ఇష్టం లేదు పెళ్లి, నేను ఒకరిని ప్రేమించాను. ఎవడేవాడు? ఆడపిల్లను కొట్టడం చెయ్యతేవే, సిగ్గులేదు నీకు? బాగుంటే ముఖాముఖి తెలుసుకోవాలరా, ఆ ధైర్యం లేక ఆడపిల్లను అడ్డు పెట్టుకుని ఇంట్లో దూరాలనుకున్నావే, నీకు సిగ్గు కాలేదు? ధైర్యమా? నీ ఇంటికొచ్చి నీ కొడుకుల్ని చితక్కొట్టి నడి రోడ్డులో కుక్కల్ని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళి పోలీసులకు అప్పగించానే, అప్పుడు తెలియలా నా ధైర్యం? రే, ఇదేనే ఒత్తనేది అవతల మాట్లాడటంలా. ఇలా చూడు, నీకు చెప్పకుండానే తనని తీసుకుపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ అది మర్యాద కాదని అయ్యగారు అంటాం వల్ల పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. పెళ్లి కాదురా, నీకు పిండం పెట్టిస్తాను. ఎలా, నా ఇంటి గుమ్మందొక్కి పిల్లని అడుగుతావా? దాన్ని నీకిచ్చి చేయటం కంటే నరికి పారేయటం మంచిది. ఇప్పుడు చెప్తున్నాను వినరా, వచ్చే ముహూర్తానికే దాని పెళ్లి. నువ్వు కూడా నేను చెప్పేది విను. నేను కాకుండా తన మెళ్ళో ఎవడు తాళి కట్టాలనుకున్నా వాడి తల నేను నరికేస్తాను. అర్థమైందా? మిగతా వాళ్ళకి అర్థమైందో లేదో నాకు అర్థమైంది. ఇంతవరకు మీరు మాట్లాడింది మిగతా వాళ్ళ సమస్య, చివరగా తల నరికేస్తాన్నారు చూడండి, అది నా సమస్య, దాన్ని కొంచెం పునఃపరిశీలన చేస్తే మంచిదేమో. కడితే నరుకుతా. పెదనాన్న, ఇంటి చుట్టూ మన వాళ్ళని పెట్టాను, వాళ్ళను మీరు గిరి వచ్చాడంటే నరికేస్తాను. చెల్లి, ముహూర్తానికి టైం అయింది, మావయ్య పిలుస్తున్నారా? నేను రాను. నా మాట విను, ఈ ముండు పట్టు మానుకో. గిరి ఇక్కడికి రాడు రాలేడు, తను వస్తాడు, తప్పకుండా వస్తాడు. రెండు కావాలి.
తలే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను కీ